దేశం మనది, రాష్ట్రం మనది, ఎగురుతున్న జెండా మనది, జాతి మనది, నీతి మనది, ప్రజల అండదండ మనది. ఈ పాట పాడిన గొంతు మూగబోయింది. అతని కుటుంబం రోడ్డున పడింది. స్వాతంత్ర దినోత్సవం నాడు మన దేశం గొప్పతనాన్ని చాటుతూ పాట పాడిన వ్యక్తి కుటుంబం దీనావస్థపై మాట్లాడుకోవడం బాధాకరం. ఆ బాధాకరమైన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశం స్వేచ్ఛ వాయువులు పీల్చిన ఈవేళ అంతటా సంబరాలు. ప్రతి వేదికపై దేశం మనదే, తేజం మనదే అంటూ ఐక్యత స్ఫూర్తిని చాటుతూ సాగే పాట ప్రతి గుండెను తాకుతుంది. ఈ ఒక్క పాటతో ప్రతి తెలుగోడి అభిమానాన్ని పొందిన ఆ గొంతు మూగిపోయింది. ఆ గొంతుక హైదరాబాద్కు చెందిన గాయకుడు జై శ్రీనివాస్ది. 3 నెలల క్రితం కరోనాతో కన్నుమూశారు ఆయన. ఇంట్లో 2 ఆడపిల్లలు. వారేను వదిలి జేబులో 95 రూపాయలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన 25 లక్షల రూపాయల బిల్లుతో శవమై తిరిగి వచ్చాడు. దీంతో భార్య స్వాతి, 2 పిల్లలు అభిజ్ఞ, జయత్రలు దిక్కులేని వారయ్యారు. అయితే ఇన్నేళ్ళు ఆ పాటకు గొంతు కల్పిన కోట్ల గొంతుకల్లో ఏ ఒక్కటి ఆ కుటుంబానికి అండగా నిలవలేదు. నాన్న నన్ను తన వారసురాలిగా గాయకురాలిని చేయాలనుకున్నాడు. అక్కని ఐఏఎస్ చేయాలని కలలు కన్నాడు. కానీ ఇలా వదిలేసి వెళ్లిపోయాడు. కన్నీరు మున్నీరవుతోంది చిన్న కూతురు జయత్ర. సాయం కోసం ఎందర్ని అర్థించినా కనికరించలేదు. డీసీపీ సుమతి అందించే రేషన్ కడుపు నింపుతోంది. సీఎం గారు బతికేందుకు దారి చూపండి అని శ్రీనివాస్ సతీమణి కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.